హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ టెక్నికల్స్ ఈరోజు మన వీడియోలో స్విచ్ బోర్డ్ కనెక్షన్ అనేటువంటిది ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి దాని గురించి మనం ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాము ఇది ట్వెల్వ్ మాడ్యులర్ ప్లేట్ అనమాట ట్వెల్వ్ మాడ్యులర్ ప్లేట్ ఇది దీంట్లో పన్నెండు వస్తువులు ఎక్కుతాయి దీంట్లో మనకి స్విచ్లు ఇవి కావుతాయి దీంట్లో మనం రెగ్యులర్ రెగ్యులేటర్ అనేది సెట్ చేసాము ఒకసారి దీంట్లో రెగ్యులేటర్ వేశాను ఫస్ట్ నేను తర్వాత దీనికి సంబంధించినటువంటి స్విచ్లు పన్నెండు వస్తువులు అంటే ఒక్కో దాంట్లోనూ మనకి రెండే ఎక్కుతాయి అనమాట ఒక దాంట్లో టూ పీసెస్ ఎక్కుతాయి అనమాట ఒక దాంట్లోను ఈ రెగ్యులేటర్ అనేది స్విచ్ టైప్ రెగ్యులేటర్ అనమాట అదే సాకెట్ టైప్ అయితే కనుక పెద్దగా ఉంటుంది అనమాట రెండు సాల సంబంధించినటువంటి విధంగా ఉంటుంది ఇది ట్వల్ మోడ్లర్ బోర్డ్ అనేటువంటి నేను తీసుకున్నాను ఇది వన్ వే స్విచ్లు తీసుకున్నాము ఈ వన్ వే స్విచ్లు ఇవి దీంట్లో మనకి మొత్తం దీంట్లో ఎన్నైతే ఎక్కుతాయో అన్నీ తీసుకోవడం జరిగింది నేను వన్ వై స్విచ్లు దీన్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేటువంటి చూద్దాము ఇది ఎలాగా మనం ఇన్సర్ట్ చేయాలంటే దీంట్లో చూడండి ఇక్కడ పేరు అనేటువంటిది ఏమీ ఉండదు కానీ ఇక్కడ చిన్న గీత అనేటువంటిది కనిపిస్తుంది మనకి ఇక్కడ చిన్న గీత కనిపిస్తుంది గీత అనేటువంటిది కిందకు ఉండాలన్నమాట ఆన్ పొజిషన్ ఇది లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పేర్లు చూస్తే మనకి ఏ విధంగా దీన్ని చేయాలి అనేటువంటిది కనిపిస్తుంది ఇక్కడ చూడండి టెన్ యామ్స్ టూ ఫార్టీ ఫోర్ రోల్స్ ఏసీ అని చెప్పి ఉంది కదా ఈ విధంగా ఇది టాప్కి మనం చూసుకోవాలి దీన్ని మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏదో ఒక సైడ్ ఇలాగ ఇన్సర్ట్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఈ లెగ్ ఏదైతే ఉందో కరెక్ట్గా దీన్ని ఇలా ప్రెస్ చేసి లోపలికి అప్పుడు ఇలాగ అలా నొప్పితే కనుక దీంట్లో ఇన్సర్ట్ అయిపోతుంది వెనకాల లాక్ అయిపోతుంది అనమాట ఇది లాక్ అయిపోతుంది ఇలాగ ఈ విధంగా చూడండి అలాగే స్విచ్లన్నీ కూడా దీంట్లో మనం ఇన్సర్ట్ చేద్దాము అలాగే ఇది ఏదో పక్కన ఒక పక్కన పెట్టేసి ఈ పక్కన ఉన్నటువంటి లాక్ అనేది కొంచెం లోపలికి నొక్కి లాక్ కొద్దిగా లోపల నొక్కి అలా ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేస్తే ఇది లాక్ అయిపోతుంది అనమాట ఇది ఇలా ఫస్ట్ ఇలాగ ఒక పక్క పెట్టి అది ఏ అయినా సరే దీనికి ఉన్నటువంటి లా లాక్ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఇది మనం లోపలికి నొక్కాలన్నమాట లోపలికి నొక్కి జాగ్రత్తగా దీన్ని ఇలా ప్రెస్ చేస్తే కనుక లోపలికి అలాగే వెళ్ళిపోతుంది చూడండి కరెక్ట్గా ఇన్సెక్ట్ అయిపోయినాయి ఇవన్నీ కూడా అలాగే ఇక్కడ ఉన్నటువంటిది కింద ఉన్నటువంటి ఈ వన్ ప్లేస్ ఏదైతే ఉందో అది కిందకు రావాలన్నమాట ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తున్నా నేను అలా ఇన్సెట్ చేస్తున్నాను ఒకవేళ తీయాలనుకుంటే కనుక ఇక్కడ గ్యాప్ అనేటువంటిది లేదు కొన్ని స్విచ్లకి అయితే ఇక్కడ గ్యాప్లు ఉంటాయి కొన్ని ఇక్కడ నుంచి మనం టెస్టర్ పెట్టి తీసేయచ్చు కానీ ఇటువంటి వాటికి సింగిల్గా ఉన్నటువంటి లగ్ ఏదైతే ఉందో వాటికి ఇది అనేటువంటిది పైన గ్యాప్ ఉండదు అదే స్విచ్ల్లో డబల్ లాకింగ్ ఉన్నదైతే గనక పైన గ్యాప్ ఉంటుంది ఇప్పుడు దీన్ని గనక రిమూవ్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ చూడండి అక్కడ స్విచ్లో ఉన్నటువంటి లాక్స్ ఉన్నాయి కదా ఈ లాక్లని లోపలికి ప్రెసర్ చేసి కిందకు నొక్కాలన్నమాట ఇలా నొక్కి ఈ పక్క కూడా ఇలా నొక్కి ఇలా కిందకు నొక్కేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది అర్థమైందండి మళ్ళీ దీంట్లో మనం ఇలాగ ఇన్సర్ట్ చేసేసి ఈ విధంగా మనం దీన్ని ప్రెస్ చేస్తే కనుక ఈజీగా ఇలాగా అలా వచ్చేస్తే ఇలాగ స్టాండర్డ్గా మనం చేసేచ్చు వీటిని అలాగే ఇవన్నీ కూడా మనం ఈ విధంగానే ఇన్సర్ట్ చేయొచ్చు నేను దీంట్లో ఇండికేటర్ ఒకటి తీసుకున్నాను వన్ వే సిచ్లు ప్లస్ ఇండికేటర్ మిలియన్ స్విచ్లు అనమాట ఇవి వీడియో చేయడానికి తీసుకున్నాం ఇక్కడ చూడండి ఈ విధంగా ఇండికేటర్ వేసాను ఇక్కడ ఏమో వన్ వే స్విచ్లు ఇవన్నీ కూడా ఇది ఇండికేటర్ ఇదేమో ఫ్యాన్ రెగ్యులేటర్ అలాగే దీనికి సంబంధించినటువంటి స్విచ్లు ఇంకా తీసుకున్నాను ఖాళీ ఉన్నాయి కదా దీంట్లో పన్నెండు వస్తువులు ఎక్కుతాయి దీంట్లో టోల్ మాడ్యులర్ ఇది అంచేత పన్నెండు వస్తువులు ఎక్కుతాయి అదే కనుక మనం స్విచ్ టైప్ కాకుండా సాకెట్ టైప్ వేసుకుంటే కనుక ఒకటి రెండు సార్లు లెక్క అనమాట అలాగా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏమో స్విచ్ టైపు రెగ్యులేటర్ కూడా స్విచ్ టైప్ రెగ్యులేటరే అదే కనుక సాకెట్ టైప్ అంటే ఇలా ఉంటుంది అనమాట వెడలిపోతుంది అనమాట అంటే రెండు రెండు ఆటలు సరిపోతుంది అనమాట దీన్ని అర్థమైందండి సాకెట్ టైప్ ఇది రెగ్యులేటర్లో కూడా పెద్దవి ఉంటాయి అదైతే సాకెట్ టైప్ ఒకటి స్విచ్ టైప్ ఒకటి అనమాట నేను స్విచ్ టైప్ తీసుకున్నాను అలాగే దీనికి సంబంధించిన స్విచ్లు ఇంకా ఉన్నాయి వీటిని ఇన్సర్ట్ చేస్తున్నాను నేను ఈ విధంగా జాగ్రత్తగా ఒక పక్కన ఎక్కించుకుని ఓ పక్కన దీనికి ఉన్నటువంటి లాక్ ప్రెస్ చేస్తూ ఇది కిందకి ఇలాగా నొక్కేయటమే లాక్ అయిపోతాయి ఇవి జాగ్రత్తగా చూడండి దీని విధంగా లాక్ చేస్తున్నాం మనం ఇంకా సాకెట్ కూడా అంది సాకెట్కి ఏంటంటే డబల్ లాకింగ్ ఇస్తాడు రెండు కదా అందువల్ల రెండు ఉన్నాయి పక్కన ఒక పక్కన రెండు జాగ్రత్తగా ఎక్కించుకుని మిగతా పక్కన ఈ రెండు కూడా ప్రెస్ చేస్తూ లోపలికి ఎక్కించుకుని దీనిలా నొక్కేయాలి నొక్కేసేటప్పటికి లాక్ అయిపోయింది చూసారా ఈ విధంగా బోర్డు అనేటువంటిది మనకి స్విచ్లు అనేటువంటిది ఈ విధంగా ఇన్సర్ట్ చేయాలి లాక్ ఈ వెనక అలా లాక్ అయిపోతాయి అనమాట ఇవి దీనికి సంబంధించినటువంటి వైరింగ్ అనేది ఎలా చేయాలి అనేటువంటిది మనం చూద్దాం దీంట్లో ఇది ఫ్యాన్ రెగ్యులేటర్ సంబంధించిన రెండు వైర్లు ఉన్నాయి ఇదేమో ఇండికేటర్ ఇవన్నీ వన్ వేసి ఇచ్చేస్తా అనమాట ఇదేమో మనకు సంబంధించినటువంటి త్రీ పిన్ సాకెట్ అర్థమైందండి ఇది త్రీ పిన్ సాకెట్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కరెంటు మనం ఇవ్వాలంటే కనుక కనెక్షన్కి ఈ యొక్క త్రీ పిన్ సాకెట్కి ప్లస్ మైనస్ అంటే ఫేస్ రావాలి నోటర్ కూడా రావాలి అలాగే ఇక్కడ ఉన్న ఇండికేటర్ వెళ్లగాలంటే కనుక ఫేసు కావాలి నోటర్ కూడా కావాలి కానీ ఈ స్విచ్లకి మనం ఏం చేస్తామంటే ఓన్లీ ఫేస్ మాత్రమే ఇస్తాం అన్నమాట ఒక పిన్కి ఫేస్ ఇచ్చుకుని ఒక పెన్ నుంచి మనం కనెక్షన్ తీసుకోవాలి అదైందండి ఒక పిన్కి ఫేస్ ఇస్తాము ఒక నుంచి ఏమో కనెక్షన్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఎన్నింటికి ఫేస్ ఇవ్వాలి మనం ఏదో ఒక పిన్కి ఫేస్ ఇవ్వాలి కాబట్టి ఈ పిన్నికి ఫేస్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనకి ఒక దాంట్లోకి రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వైర్ తీసుకున్నాను అనమాట ఇలా విడివిడిగా తీసుకుని మొక్కలు ఒక ఒకదాని నుంచి ఒకటికి లేదంటే ఈ విధంగా కూడా చేయొచ్చు ఇలా తీసుకుని ఒక పిన్నికి నేను డైరెక్ట్ చేస్తున్నాను ఇది అడుగునున్నటువంటి పిన్నికి నేను డైరెక్ట్ చేస్తున్నాను చూడండి అన్నింటికి కామన్గా ఫేస్ ఇవ్వాలి కాబట్టి ఈ ఫేస్ అనేటువంటిది ఒక వైర్ వాళ్ళ ఇస్తున్నాను నేను ఇలా కొంత లీడ్ తీసి దీన్ని పెట్టుకున్నాను ఈ విధంగా నేను రెడీ చేస్తున్నాను ఇలా కింద ఉన్నటువంటి పిన్నికి నేను ఇస్తున్నాను అనమాట ఇది సెంటర్లో ఉన్నటువంటి పిన్నికి ఈ పై నుంచి కనెక్షన్ తీసుకుంటాను అనమాట సరే దీన్ని ఈ విధంగా మనం కనెక్షన్ చేసిన తర్వాత ఈ పక్కన కూడా నాకు కాదు స్విచ్లకి ఒక వైర్ అనేటువంటిది ఒక పిన్నికి మాత్రమే దీన్ని కలిపాను చూడండి ఒక పిన్నికి మాత్రమే కలిపాను మిగతా పిన్ని నుంచి మనం కనెక్షన్ అనేటువంటి తీసుకుంటాం అనమాట చూడండి ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఒక బల్బు వెళ్లగాలంటే కనుక రెండు వైర్లు ఇవ్వాలి దానికి మనం ఫేస్ ఇవ్వాలి నోటర్ ఇవ్వాలి అలాగే ఆ నోటర్ని ఆ స్విచ్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి ఆ ఫేస్ని కట్ చేస్తుంది అనమాట నోటర్ అనేది డైరెక్ట్గా ఇచ్చేస్తాము ఫేస్ అనేటువంటి స్విచ్కి వచ్చి ఆన్ చేయగానే పోల్కి వచ్చి లేక ఇక్కడ నుంచి కనెక్షన్ తీసుకుంటాం అనమాట అంటే ఆన్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ నుంచి కరెంట్ వచ్చి బల్బు వెలుగుతుంది అంటే మధ్యలో ఏం చేస్తామంటే బ్రేక్ చేస్తాం అనమాట డైరెక్ట్గా వెళ్ళి కరెంట్ని ఏం చేస్తున్నాం ఇక్కడ మనం బ్రేక్ చేస్తున్నాం అనమాట అంతే ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఒకసారి చూడండి ఈ స్విచ్లు అన్నట్లకి పోలికి నేను ఫేస్ అనేటువంటిది ఇవ్వాలి కాబట్టి ఒక వైర్కి ఫేస్ అనేటువంటిది ఇవ్వడానికి నేను అన్నిటికి కామన్గా ఒక వైర్ అనేటువంటిది కనెక్ట్ చేశాను సరే దీనికి ఫేస్ అనేటువంటిది ఇవ్వాలి నేను మెయిన్ వైర్ నుంచి ఫేస్ అనేటువంటి దీనికి ఇవ్వాలి సరే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది ఒకటి ఉంది ఇది ఇండికేటర్ ఇక్కడ కనిపిస్తుంది ఇండికేటర్ అనమాట ఇది లైట్ వెలుగుతుంది కరెంట్ ఉందో లేదో తెలుస్తుంది దీనికి ఇది ఎలగాలంటే ఫేస్ కావాలి అలాగే మోటర్ కూడా కావాలి ఫేస్ అనేటువంటిది ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాను కాబట్టి దానికే నేను ఒక మొక్క అనేటువంటిది వేసి దానికి ఫేస్ ఇస్తున్నాను ఇప్పుడు నేను ఇలాగా దీని నుంచి ఈ వైర్ నుంచి తీసుకుంటున్నాను ఇదంతా ఒకటే కదా ఇప్పుడు ఇది డైరెక్ట్గా వెలగాలంటే కనుక ఖచ్చితంగా ఈ డైరెక్ట్ కనెక్షన్కి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే దీనికి ఏం స్విచ్ పెట్టకుండా డైరెక్ట్ కనెక్షన్ నాకు కావాలి అంటే కరెంటు ఉండగానే తెలియాలన్నమాట అందుచేత నేను డైరెక్ట్గా ఇస్తున్నాను చూడండి ఈ పోల్స్కి ఏదైతే వైర్ ఇచ్చానో అదే వైరు ఇలా వచ్చింది అన్నిటికి ఒక పెళ్ళికి ఇచ్చాను నేను ఇంకో పిన్ను నుంచి ఏం చేశామంటే అదే పిన్ నుంచి డైరెక్ట్గా ఇండికేటర్కి ఒక వైర్ తీసుకున్నాం అంటే దీనికి ఫేస్ ఇవ్వగానే ఎండాట్లకి వెళ్తుంది అలాగే ఇండికేటర్ కూడా వస్తుందనమాట దీనికి ఏమో నోటర్ ఇవ్వాలి అర్థమైందండి సరే ఇక్కడ ఉన్నటువంటి త్రీ పిన్ సాకెట్ ఉంది త్రీ పిన్ సాకెట్కి మనం ఫేస్ అవుట్ ఇవ్వాలి నోటర్ అవుట్ ఇవ్వాలి అనమాట సరే ఇక్కడ మనం ఫేస్ అనేటువంటిది స్విచ్ దీనికి ఇస్తున్నాను నేను ఇది స్విచ్ అందువల్ల ఫేస్ అనేటువంటి దీనికి ఇస్తే స్విచ్ ఆన్ చేయగానే పక్కకు వస్తుంది ఇక్కడ నుంచి సాకెట్కి ఇస్తున్నాను నేను సాకెట్కి కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఒక పెన్నుకి ఈ స్విచ్ దగ్గర నుంచి ఒక పెన్నుకి సాకెట్కి ఇస్తున్నాను అనమాట చూడండి ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి పెన్నుకి ఇది ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా వచ్చేటువంటి కరెంట్ని మనం ఏం చేస్తున్నామంటే స్విచ్ ద్వారా మధ్యలో బ్రేక్ చేస్తాం అనమాట అంతే దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏం లేదు ఈజీగా ఇక్కడ చూడండి ఈ బ్లూ కలర్ దానికి మనం ఫేస్ ఇస్తున్నాం ఇక్కడ ఎక్కడ ఇచ్చినా ఇదంతా తిరుగుతుంది అయితే దీని నుంచి మనకేం చేస్తున్నా స్విచ్ ఆన్ కానీ ఈ పోల్కి వస్తుంది ఈ పోల్ నుంచి ఎక్కడికి వెళ్తున్నప్పుడు సాకెట్కి వెళ్తుంది అనమాట అంటే సాకెట్కి ఇచ్చామన్నమాట ఈ స్విచ్ ఇంకో పోల్ ఏదైతే ఉంది ఇక్కడ దీనికి నోటర్లు అనేవి కావాలి నోటర్లు అనేటువంటిది కావాలి అలాగే ఇక్కడ ఇండికేటర్కి నోటర్లు అనేటువంటిది కావాలి అర్థమైందండి సరే ఇక్కడ ఒక వైర్ తీసుకుంటున్నాను నేను ఈ వైర్ అనేటువంటిది ఇది ఒక అనుకుంటున్నాను బ్లాక్ వైర్ వేసాను నేను ఇది దీనికి నోటర్లు నోటర్లు వేసాను అలాగే దీనికి కూడా నోటర్లు కావాలి ఇది మెయిన్ దగ్గర నుంచి కలుపుకుందాం ఇక్కడ రెగ్యులేటర్కి రెండు వైర్లు ఉన్నాయి మనకి రెగ్యులేటర్కి ఇది ఫ్యాన్ రెగ్యులేటర్కి ఏమయ్యి ఏం చేయాలంటే ఒక కనెక్షన్ ఏమో స్విచ్కి ఇవ్వాలి ఒకటేమో ఫ్యాన్కి ఇవ్వాలి ఒక ఒక వైర్ ఏమో స్విచ్కి ఇవ్వాలి ఇది స్విచ్కి ఇవ్వడం అంటే ఎలాగా ఇదిగో చూడండి ఇది ఫేస్కి ఇది ఫేస్ అనేటువంటిది ఇలా వస్తుంది కదా ఈ స్విచ్కి ఈ పక్క స్విచ్ ఇద్దాం అనుకుంటున్నాను నేను దీని నుంచి స్విచ్ ఆన్ చేయగానే ఈ పోల్కి అనమాట ఈ పోల్ నుంచి ఎలా వెళ్ళాలి దీనికి రెగ్యులేటర్కి ఒక వైర్కి వెళ్ళాలన్నమాట ఈ వైర్ దీంట్లో బిగిస్తున్నాను నేను దీని నుంచి ఫ్యాన్కి కనెక్షన్ అనేటువంటిది తీసుకుంటాను అనమాట ఈ ఫ్యాన్కి కనెక్షన్ అనేటువంటిది తీసుకుంటాను అంచేత చూడండి ఇప్పుడు దీని గనక ఫేస్ ఇస్తే నేను ఈ ఫేస్ అనేటువంటిది స్విచ్ ఆన్ చేయగానే ఈ పక్కకు వస్తుంది ఈ పక్క నుంచి దేనికి వెళ్తుంది ఈ రెగ్యులేటర్ వైర్కి వెళ్తుంది రెగ్యులేటర్ నుంచి దీంట్లోంచి బయటకు వస్తుంది అనమాట అదేందండి అంటే నోటర్ అనేటువంటి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఫేస్ అనేటువంటిది ఇలా తిరిగి దీని నుంచి వస్తుంది అనమాట ఇక్కడ చూడండి మనం ఏదైనా ఒక బల్బ్కి కానీ ఏదైనా ఒక దానికి మనం కనెక్షన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తాము ఇది ఒకటి బల్బు ఉందనుకోండి బల్బుకి ఈ బల్బు వెలగాలంటే ఫేస్ కావాలి అలాగే నోటర్లు అనేటువంటిది కూడా మనకు కావాలి ఈ న్యూట్రల్ అనేటువంటి దాన్ని ఏం చేస్తామంటే డైరెక్ట్గా నోటర్కి డైరెక్ట్గా ఇచ్చేస్తాము ఫేస్ అనేటువంటిది మాత్రం ఏం చేస్తామంటే స్విచ్కి ఇస్తామన్నమాట నోటర్లు అనేటువంటి డైరెక్ట్గా దీనికి బల్బుకి వెళ్ళిపోతుంది అలా డైరెక్ట్గా ఈ ఫేస్ అనేటువంటిది ఏమొస్తుందంటే స్విచ్కి వస్తుంది స్విచ్కి వచ్చి స్విచ్ మిగతా పోలి నుంచి వెళ్తుంది అనమాట ఇది అంటే కంట్రోల్ మధ్యలో ఏం చేస్తున్నాం దీన్ని డైరెక్ట్ కనెక్షన్ని మనం బ్రేక్ చేసి మధ్యలో స్విచ్ ఇస్తున్నాం అనమాట అంతే వచ్చేదాన్ని ఏం చేస్తామంటే స్విచ్కి ఇచ్చి స్విచ్ నుంచి తీసుకుంటున్నాం అనమాట అంచేత ఏమవుతుంది స్విచ్ ఆన్ ఆఫ్ చేయగానే మనకి అది కట్ అవుతుంది అలాగే కనెక్ట్ అవుతుంది అంతే అనమాట దీంట్లో ఉన్నటువంటిది ఇక్కడ చూడండి దీంట్లో మనం కనెక్షన్ అనేటువంటిది ఎలా ఇవ్వాలి అనేటువంటిది మనం చూద్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ స్విచ్ పోల్కి ఒక తీగ అనేటువంటిది ఎలా కనెక్ట్ చేసాం ఈ బ్లూ కలర్ వైర్ ఇలా వచ్చి ఎన్నట్లు వచ్చిందంటే స్విచ్ అన్ని పోల్కి కూడా ఒక సింగిల్ది ఇచ్చాం మనం ఈ స్విచ్ నుంచి స్విచ్ ఆన్ చేయగానే ఈ పక్కకు రావాలి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇది సాకెట్కి వెళ్తుంది అంటే ఈ తేక్కే మనం ఫేస్ అనేటువంటిది ఇస్తే ఫేస్ స్విచ్ ఆన్ చేయగానే ఈ పక్క వస్తుంది ఈ పక్క నుంచి ఎక్కడికి వెళ్తుంది మనకి స్విచ్ ఆన్ చేయగానే సాకెట్కి వెళ్తుంది ఈ సాకెట్ పని చేయాలంటే మనకి ఫేస్తో పాటు నోటర్లు కూడా కావాలి అందువల్ల నోటర్లకి ఒక వైర్ వేసాను మెయిన్ కనెక్షన్ దీనికి ఇస్తాను అనమాట ఒకటి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇండికేటర్ ఇదేంటిది ఇండికేటర్ అనమాట లైట్ ఇది ఇది కరెంట్ ఉందో లేదో తెలుస్తుంది మనకి ఇది తెలియాలంటే ఏం చేయాలంటే దీనికి ఇది పని చేయాలంటే ఫేస్ కావాలి నోటర్లు కూడా కావాలి అందువల్ల ఫేస్ అనేటువంటిది దీనికి ఇస్తాను నేను ఆల్రెడీ అందువల్ల ఒకటి ఇక్కడ కలిపాను నోట్రులు ఆల్రెడీ కావాలి కాబట్టి ఇదిగో ఈ రెండు వైర్లు కలిపాను ఇక మెయిన్ వైర్లు తీసుకోవాలి కదా నేను మెయిన్ వైర్లు ఇక్కడ ప్లగ్ పిన్తో సహా తీసుకుంటున్నాను నేను టెస్టింగ్ మీకు మెయిన్ వైర్లు ఇవి దీంట్లో ఇది ఒకటేమో ఫేస్ ఇదేమో న్యూట్రల్ ఇప్పుడు ఈ ఫేస్ ఏం చేయాలంటే ఫేస్ అనేటువంటిది ఇక్కడ ఎక్కడ ఇచ్చుకున్నా కానీ మొత్తం అంతా తిరుగుతుంది ఇది అర్థమైందండి ఇది ఆల్రెడీ తీగ ఉంది కాబట్టి దీంట్లో ఎక్కడైనా మనం ఫేస్ ఇచ్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ చివరి ఇద్దాం అనుకున్నాను ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు ఈ మధ్యలో ఇద్దాం అనుకుంటే ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు ఇది సరే ఈ మధ్యలో నేను ఈ తీగ ఉన్నదానికి ఈ ఫేస్ అనేటువంటి దానికి కనెక్ట్ చేస్తున్నాను ఫేస్ అనేటువంటిది ఇక్కడ కనెక్ట్ చేసాను చూడండి ఇక్కడ ఫేస్ ఇవ్వగానే ఏమవుతుంది ఈ తీగ ఎక్కడ వరకు అయితే ఉందో ఈ వైర్ ఎక్కడి వరకు అయితే ఉందో ఇది అన్నిటికి కూడా ఫేస్ అనేటువంటిది వస్తుందనమాట ఫేస్ వస్తుంది కరెంట్ వస్తుంది అనమాట రాగానే మనకి దీంతోపాటు ఏమవుతుందంటే ఈ స్విచ్ ఆన్ చేయగానే పైపుల్ వస్తుంది అనమాట కరెంట్ ఈ పైపుల్ నుంచి మనం ఏం చేస్తామంటే కనెక్షన్లు తీసుకుంటాం సరే ఇక్కడ చూడండి నోటర్లు కావాలి మనకి ఈ సాకెట్ పని చేయాలన్నా ఈ పని చేయాలన్నా నోటర్లు కూడా కావాలి కాబట్టి దీంట్లో మనం న్యూట్రల్ అనేటువంటి తీసుకున్నాం ఒకటి ఈ సాకెట్కి కూడా న్యూట్రల్ వైర్ వేయాలి కాబట్టి నోటల వైర్ వేసాను నేను దీనికి మెయిన్గా వచ్చినటువంటి సాకెట్ వైర్ అనమాట ఇది మెయిన్గా వచ్చినటువంటి నోటల వైరు ఇవన్నీ కూడా ఇక్కడ లూప్ చేస్తున్నాను నేను చూడండి మెయిన్ వైర్లు ఇవి కనిపిస్తున్నాయి కదా మెయిన్ వైర్లు ఈ మెయిన్ వైర్లో ఫేస్ అనేటువంటిది బోర్డుకి ఇచ్చాను నేను ఈ నోటర్లో దేనికి కావాలి మనకి ఓన్లీ ఇండికేటర్ కావాలి ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి సాకెట్కి నోటర్ కావాలి కాబట్టి నోటర్లు ఇక్కడ జాయింట్ చేశాను ఆ దాంతోపాటు మనకు కావాల్సింది ఏంటంటే బల్బులు ఈ బల్బులు తీసుకుంటున్నాం మనం ఈ బల్బులు అనేటువంటివి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను నాలుగు బల్బులు తీసుకున్నాను నాలుగు రకాలకు సంబంధించిన బల్బులు కనెక్షన్లు ఇవ్వడానికి మీకు తెలియడానికి నాలుగు రకాల బల్బులు తీసుకున్నాను నాలుగు వాటికి కూడా ఒకదానికి రెండేసి వైర్లు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఒకదానికి రెండేసి వైర్లు ఉన్నాయి ఈ రెండేసి వైర్లు మనకు కనెక్షన్ ఇవ్వాలి కదా అది ఎలాగ ఇవ్వస్తున్నానో చూడండి ఒకసారి దీంట్లో మీరు ట్యూబ్లైట్ కనెక్షన్ అయినా బల్బు కనెక్షన్ అయినా ఫ్యాన్ కనెక్షన్ అయినా ఎలాగ ఇవ్వాలో ఒకసారి చూపిస్తున్నాను చూడండి ప్రతిదానికి రెడ్ వైరు బ్లాక్ వైరు తెలియడానికి నేను ప్రతి దానికి రెడ్ వైరు బ్లాక్ వైర్ ఇచ్చాను ఈ బ్లాక్లు అన్నీ కూడా కామన్ చేసేయాలి ఇప్పుడు మనం ఈ బ్లాక్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కామన్గా కలిపేయాలి అంటే నోటర్లు డైరెక్ట్గా ఇవ్వాలి మనం అంటే న్యూట్రల్ అన్నీ కూడా నేను ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్ చేస్తున్నాను అంటే బల్బులకి వెళ్ళినటువంటి ఒక వైరు మనం ఏం చేయాలంటే మెయిన్గా వచ్చినటువంటి నోటర్లు ఇది కదా బోర్డుకి ఈ న్యూట్రల్ వైర్ కలిపేస్తున్నాను నేను అంటే స్విచ్ సాకెట్కి ప్లస్ ఇండికేటర్కి అలాగే బల్బులో ఉన్నటువంటి ఒక వైరు నోటర్లో కామన్గా మెయిన్గా ఇచ్చేయాలన్నమాట ఇంకా నాలుగు కనెక్షన్లు మిగులుతాయి మనకి ఈ నాలుగు బల్బులకి నాలుగు కనెక్షన్లు మిగిలినాయి ఈ నాలుగు కనెక్షన్లు ఏం చేస్తామంటే దీంట్లో నాకు నాలుగు స్విచ్లకు ఇచ్చుకున్నాను అనుకోండి సరిపోతాయి అనమాట ఇక్కడ ఆల్రెడీ ఎనిమిది స్విచ్లు ఉన్నాయి నాకు నేను ఓన్లీ నాలుగు స్విచ్లకి ఇస్తున్నాను ఇక ఈ స్విచ్లో ఒక పోల్ అనేటువంటిది మిగిలింది కదా మనకి ఆ మిగిలిన పోలికి కనెక్షన్లు ఇస్తాను అనమాట నేను మిగిలిన పోలు ఏదైతే ఉందో దానికి నేను ఈ కనెక్షన్లు ఇస్తాను అనమాట చూడండి ఫస్ట్ది ఒకటి ఉంది ఈ ఫస్ట్ దానికి నేను ఎల్లో కలర్ బల్బ్ ఇవ్వాలనుకుంటున్నాను నేను ఈ ఫస్ట్ దానికి దీన్ని మనం ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఎల్లో కలర్ ఏది ఇది ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇది ఎల్లో కలర్ బల్బ్ యొక్క వైర్ అనమాట ఇది దీన్ని ఫేస్ వైర్ని స్విచ్కి ఇస్తున్నాను నెక్స్ట్ రెండోది ఏంటంటే అక్కడ మనకి గ్రీన్ అనేటువంటిది ఉంది ఆ గ్రీన్ బల్బ్ రెండోదానికి ఇవ్వాలనుకుంటున్నాను నేను గ్రీన్ అనేటువంటిది రెండోదానికి ఇవ్వాలనుకుంటున్నాను ఇది గ్రీన్ బల్బ్ యొక్క వైర్ ఇది ఇది రెండోదానికి ఇస్తున్నాను నేను రెండోదానికి ఇచ్చాను అలాగే ఈ రెడ్ కలర్ అనేటువంటి దాన్ని మూడో దానికి ఇవ్వాలనుకుంటున్నాను నేను రెడ్ కలర్ బల్బ్కి మూడవ దానికి దీన్ని ఇస్తున్నాను అనమాట అలా ఏం చేశాను ఇక నాలుగవది మనం ఇచ్చుకోవచ్చు అంటే ఇక్కడ ఫ్యాన్ రెగ్యులేటర్ వేసాం కదా ఫ్యాన్ రెగ్యులేటర్ అనేది ఎలా తెలుస్తుంది అనేటువంటి తెలియడానికి దీనికి కూడా బల్బు వేసి మీకు చేపిస్తాను స్టెప్పులు తగ్గించినప్పుడు బల్బు యొక్క లైటింగ్ అనేది ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుంది అనేటువంటిది ఇక్కడ ఇచ్చాను చూడండి ఏమీ లేదు ఒక వైరు డైరెక్ట్గా ఒక బల్బు వెలగాలంటే మనకి రెండు వైర్లు ఒక బల్బు వెలగాలంటే దీనికి ఫేసు కావాలి నోటర్ అనేటువంటిది కావాలి మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా వచ్చింది నోటర్లు దీనికి ఇచ్చేసి ఫేస్ అనేది స్విచ్కి తీసుకెళ్ళి స్విచ్ పోల్ నుంచి తీసుకుంటున్నాం అనమాట అంటే మనం ఆపితే ఆగాలి వేస్తే వెలగాలి అలాగే రెగ్యులేటర్ కూడా ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఫేస్ అనేటువంటి దానికి ఇచ్చాం స్విచ్ కంట్రోల్ నుంచి రెగ్యులేటర్ నుంచి మిగతా వైర్ని మనం వాడుకుంటున్నాం అనమాట అంటే మనం ఇచ్చిన కరెంటు స్విచ్ ఆన్ చేయగానే రెగ్యులేటర్కి వెళ్తుంది రెగ్యులేటర్లో స్టెప్ ద్వారా బయటకు వస్తుంది అనమాట నోటర్లన్నీ కూడా కామన్ చేస్తాను నేను నోటర్లన్నీ ఒకేదానికి చుట్టేసి చూడండి డైరెక్ట్గా వచ్చినటువంటి నోటర్ అనేటువంటిది బల్బుకి కానీ ఫ్యాన్కి కానీ ప్రతి దానికి కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట సరే ఇప్పుడు దీన్ని మనం ఒకసారి టెస్ట్ చేద్దాము టెస్ట్ చేసే ముందు దీనికి మనం టేపులు వేయాలి కదా ఒకసారి టేప్ వేద్దాం దీనికి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చినటువంటి మెయిన్ వైర్లు ఇవి ఫేస్ నోటర్లు అనమాట మెయిన్ వైర్లు ఈ నోటర్లు అన్నీ కూడా మనం డైరెక్ట్ చేసాము అంటే దీంట్లో బల్బులు నాలుగు బల్బులకు సంబంధించిన వైర్లు ఉన్నాయి సాకెట్టు సాకెట్ వైర్ ఒకటి ఇండికేటర్ వైర్ ఒకటి అన్నీ కలిపి ఒక దానికి నూటలు ఇచ్చేసాం ఇక ఫేస్ మాత్రం మనకి అన్ని స్విచ్లకి ఫేస్ ఇవ్వాలి కాబట్టి ఫేస్ ఇచ్చాము దీంట్లో మనం ఒక దాని నుంచి ఒక పాయింట్ నుంచి మనం బల్బు వైర్లు తీసుకున్నాము స్విచ్ ఆన్ చేయగానే ఫేస్ అనేటువంటి దీని ద్వారా వచ్చి ఈ స్విచ్కి వస్తుంది స్విచ్ నుంచి మనం స్విచ్ ఆన్ చేయగానే నెక్స్ట్ దానికి వస్తుంది అనమాట ఈ ఆన్ చేయగానే వీటి నుంచి తీసుకుంటాం మనం ఈ బల్బులకి ఇచ్చాను ఒకటేమో రెగ్యులేటర్కి ఇచ్చాను నేను ఫ్యాన్కి రెగ్యులేటర్ వేస్తాం కదా ఆ విధంగా బల్బుకి ఇచ్చాను మేము టెస్ట్ చేయడానికి ఒకసారి ఇది మెయిన్ కనెక్షన్ అనేటువంటిది నేను ఇస్తున్నాను మెయిన్ వైర్ అనేటువంటిది దగ్గరగా తీసుకువెళ్ళి నేను ప్లగ్లో పెడుతున్నాను ఇప్పుడు ఇండికేటర్ వెళ్లగాలి మనకి చూడండి ఇక్కడ ఇండికేటర్ అనేటువంటిది వెలుగుతుంది దీనికి ఫేస్ నోట్లు ఇవ్వడం వల్ల ఇది వెలుగుతుంది అనమాట సరే దీంట్లో స్విచ్లు మనం ఒక్కోదానికి ఒక బల్బ్కి ఇచ్చాం కదా మనం ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే అక్కడ లైట్ వెలుగుతుందనమాట ఒక వైర్ ఏమో డైరెక్ట్గా ఇచ్చేయాలి ఒక వైర్ ఫేస్ అనేటువంటి స్విచ్కి వచ్చి స్విచ్ నుంచి బల్బుకి వెళ్ళాలన్నమాట అదైందండి నెక్స్ట్ ఇంకో బల్బుకి ఇచ్చాం రెడ్ బల్బుకి నెక్స్ట్ ఇంకో బల్బు బ్లూ కలర్కి ఇచ్చాం ఈ నెక్స్ట్ స్విచ్ ఏమో రెగ్యులేటర్కి ఇచ్చాం మనం రెగ్యులేటర్ స్టెప్ తెప్పగానే మనకు బల్బు వెలుగుతుంది అనమాట ఇదిగో ఇక్కడ నుంచి స్టెప్ పెంచితే పెంచితే పెరుగుతుందనమాట దాని లైటింగ్ అనేటువంటిది ఈ విధంగా పెరుగుతుంది అనమాట లైటింగ్ అనేటువంటిది మిగతాయి ఆపేస్తే మనకి తెలుస్తుంది అనమాట ఈ విధంగా తగ్గుతుంది ఇది బాగా లో అనమాట ఇంకో స్టెప్ ఇచ్చాడు కొంచెం ఎక్కువ ఇంకో స్టెప్ కొంచెం ఎక్కువ ఇంకో స్టెప్ కొంచెం ఎక్కువ ఇలాగా చివరికి వచ్చేటప్పుడు జీరో ఆరిపోద్ది అనమాట ఈ విధంగా మనం రెగ్యులేటర్ని కూడా ఈ విధంగా సెట్ చేయొచ్చు ఈ విధంగా స్విచ్చెస్ అనేటువంటిది ఈ విధంగా ఇవ్వచ్చు అనమాట ఇంకా ఖాళీ ఉన్నాయి మనకి ఈ ఖాళీ స్విచ్లు కూడా మనం ఏదైనా పాయింట్లకి ఇవ్వచ్చు అనమాట ఈ విధంగా మన వైరింగ్ అనేటువంటిది ఈ విధంగా చేసుకోవచ్చు ఇది వన్ స్క్వేర్ వైర్ వాడడం దీంట్లో మనం వన్ స్క్వేర్ వైర్ అనేటువంటి సరిపోతుంది ఇక్కడ ఫేస్ ఇవ్వాలనుకున్నాం కదా మనం దీనికి ఫేస్ వస్తుంది అనమాట ఫేస్ అనేటువంటి స్విచ్కి ఇవ్వాలి ఇక టెస్ట్లో కనిపిస్తుంది కదా మీకు టెస్ట్ చేస్తున్నాను నేను ఈ టెస్ట్లో లైట్ వెళ్తుంది చూడండి ఇది ఫేస్ అనమాట ఈ స్విచ్ అన్నట్లకి మొత్తం అన్నట్లకి ఫేస్ అనేటువంటిది వస్తుంది ఒకవేళ అదే కనుక ఇన్వర్టర్ కనెక్షన్ ఇవ్వాలంటే మీరు ఏం చేయాలంటే ప్లేస్ అని ఇక్కడ ఉన్నటువంటి ఫేస్ ఏమైతే వస్తుందో ఆ ఫేస్ ప్లేస్లో మీరు ఇన్వర్టర్ ఫేస్ ఇవ్వాలన్నమాట ఇక్కడ డిస్కనెక్ట్ చేసేసి ఫేస్ అనేటువంటి ఈ రెండు స్విచ్లకి మనం ఇన్వెటర్ కనెక్షన్ ఇద్దాం అనుకున్నాం అనుకోండి అప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా వచ్చినటువంటి ఫేస్ మనం ఆ స్విచ్లకి ఇవ్వకూడదు అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు స్విచ్లకి నేను ఇన్వెటర్ కనెక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫేస్ అనేటువంటి దీనికి ఇవ్వకుండా ఇన్వర్టర్ నుంచి వచ్చినటువంటి ఫేస్ ఇచ్చుకొని అక్కడి నుంచి బల్బులకి ఇచ్చుకోవాలన్నమాట ఏ బల్బులు కావాలనుకుంటున్నామో ఆ బల్బుకి డైరెక్ట్ ఫేస్ అనేటువంటిది వాడకూడదు ఇంకా ఇన్వర్టర్ నుంచి వచ్చినటువంటి ఫేస్ మాత్రమే వాడాలి ఆ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే ఇన్వర్టర్ నుంచి వచ్చినటువంటి ఫేసి రెండు స్విచ్లకు ఇచ్చుకుంటాము ఏదైతే బల్బులు కావాలనుకుంటున్నామో ఆ బల్బులు కనెక్షన్ ఇట్లకి అనమాట నోటర్ మాత్రం కామన్గా ఉంటుంది నోటర్ మాత్రం కామనే దాన్ని ఏం మనం మార్చము ఈ విధంగా ఈ స్విచ్ బోర్డు కనెక్షన్ అనేటువంటిది ఈ విధంగా ఇవ్వాలి ఈ స్విచ్ బోర్డు కనెక్షన్ అనేటువంటిది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను నేను అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ